కుట ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఛానల్ బోర్ కొట్టదు మీకు ఇప్పుడే వెళ్తున్నా ఇంటికాడ నుంచి మన ఇంటికి కావాలి లక్ష్మీదేవి అలాగే ఇంకోటి మనకు కావాలి మీకు చూపిస్తాను రెడీగా ఉండండి మా హౌస్ సిటీ హాయ్ ఫ్రెండ్స్ చేలోకి వెళ్తున్నాం చూడండి చెరువు ఎండకి చేపల చెరువు మొత్తం ఎండిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఏమీ లేదు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అందుకని చూడండి ఫ్రెండ్స్ కోరిసాను మొత్తం కోసాం ఇది మొత్తం మాదే అలా మొత్తం కూడా ఇంకోటి చూపిస్తా అన్నాను కదా మీకు అలాగే చూస్తానండి ఎవరు షిఫ్ట్ చేయకుండా వీడియోని లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ గంట మీద చేయండి ఇంకోటి చూడండి ఫ్రెండ్ మీకు ఇంకోటి చూపిస్తా అన్నాను కదా చూడండి ఇది మనకు కావాల్సింది పాడికుండా ఎప్పుడు ఇంట్లో ఎప్పుడు ఉండాలి ఇది మనకి స్టార్ట్ మనకి ఎప్పుడు పాడికుండా ఫ్రెండ్స్ ఎప్పుడు పాలిస్తుంది దీని దూడ ఉంది చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి రోజుగా 5 లీటర్లు ఇస్తుంది పొద్దున్న 5 లీటర్లు సాయంత్రం 4 లీటర్లు ఇస్తుంది ఫ్రెండ్స్ బయట ఉంటే గేదెలు కుక్కలు తినేస్తాయి దీన్ని అసలు కుక్కలు అనేది ఉంచుతుంది ఉండే అంత పెద్ద దూడని తినేస్తాయి చూడండి ఎలా కట్టాము ఇది సెంటర్ జైలు లాగా చూడండి ఫ్రెండ్స్ దాని దూడ ఇది గేదెనాడు దూడం కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు మన పని మనం చేసుకోవాలి చూడండి అంతా ఇప్పుడు శుభ్రం చేద్దాం మళ్ళీ అది ఇస్తిరాగ్గం ఉంటే బాగోదు కదా దీనికి చూడండి ఫ్రెండ్స్ మన బాధలు ఎలా ఉన్నాయో ఇంట్లో రెండు ట్రక్కులు పేడ ఇద్ది మన ఇచ్చేలా వేస్తాం 4 రోజులు ఉన్న వర్షాలు పడ్డాక వేద్దాం అందులో చూడండి ఫ్రెండ్స్ మన బాధను మన కష్టాలు ఎలా ఉన్నాయో మొత్తం శుభ్రం చేసుకోవాలి వర్షం బండి అంటే మరి ఎంత సిరాకు అయిపోద్ది రైతుల బాధలు ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి చిన్న బాధలు పొద్దుపై ఇక్కడ పాము పడుకుని ఉంది దాని పక్కనే పొద్దున్న పాలు తీసి టైంకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న పాము చూసి ఏంటో అనుకున్నాం మెరుగుతుంటే ఇంతలా ఉంది కాసుకుని ఇలా తిరుగుతుంటుంది అది ఎప్పుడన్నా కనపడుతుంది అకాల వర్షానికి దోసకాయలన్నీ కుళ్ళిపోవటం జరిగింది చూడండి చూపిస్తాను మీకు ఇవన్నీ కుళ్ళిపోవటం జరిగింది పోనీ చాలా మట్టుకు పోనీ ఎందుకు పోనీ
ఇదంతా దాచుకోవాలి, ఇవన్నీ కుళ్ళిపోవటం జరిగింది అకాల వర్షాలకి. వర్షాలు లేకపోతే బాధపడుతూ ఉంటేనే మెల్లకపోతే పోడైపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాని గేదకి గడ్డి కోయడానికి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, గడ్డి కోసుకొద్దాం. చూస్తూనే ఉండండి. అలాగా ఎండకు ఉండలేకపోతుంది గేది. కట్టేసి కత్తి గడ్డి వేస్తే రెండు పనులు తింటుంది. ఎండలో మేయటానికి లేదు కదా, మనమే తిరగలేకపోతున్నాం ఎండలో. చూడండి తోలు కొడవలి ఎంత దిగుబడి పోతుంది. చుట్టూ చేత పడికి పోదాం. చుట్టూ చూడండి ఫ్రెండ్స్, కొట్టు వేద్దాం. అక్కడ ఇందులో జంతువులు కూడా ఉంటాయి, పాములు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు. ఉందో కుట్టుకుంటుంది ఫ్రెండ్స్. ఇది ఎదగాలి, ఎంత ఎత్తు ఉంటుంది ఎదగాలి. ఇది
బాతులో చూడండి. జారిపోతుంది జాండ్ పొట్ట కోసం కోటి విద్యలు అన్నారు. మన బాధలు ఎలా ఉన్నాయి చూడండి. త్వరగా అంటుకుంటే త్వరగా వచ్చేస్తుంది గడ్డి. ఈతం మరి తప్పదు కదా, మన పని మనం చేసుకోవాలి కదా. ఎవరి పనులు చేసుకోవాలి, ఎవరు చేతనైంది వాళ్ళు చేసుకుంటారు. అలాగే మనకి ఇది చేత వచ్చి మన పని మనం చేసుకుందాం. దొరద వచ్చినా ఏది వచ్చినా తప్పదు, పాములు ఉన్నా తప్పదు, అన్నీ ఉంటాయి ఇందులో. మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఎదగట్లేదు ఇది, లేకపోతే మన చెట్టు ఎదగాలి గడ్డి అయినా ఎదిగింది. ఇది నేల సెట్ అవ్వలేదు ఫ్రెండ్స్, ఇది నేల మార్చేయాలి. వేరే చాట నాటాలి దీన్ని తీసి. ఇప్పుడు ఇందులో కూడా అన్ని మోడల్స్ వచ్చినాయి, విత్తనాలు గడ్డి నాటుకోవచ్చు. మనది ఇది ఓల్డ్ మోడల్ గడ్డి, ఇది మనం ఎప్పుడు మార్చలేదు దీన్ని. ఏది అందుకని గడ్డి మార్చలేదు, ఈత్రమే వాడుతున్నాం మనం. ఏది ఇబ్బంది పడకుండా మిషన్ ఉంటే కటింగ్ చేస్తుంది, ఇబ్బంది ఉండదు. ఫ్రెండ్స్ ఏ దగ్గరికి మోసుకెళ్దాం దీన్ని.